తో సంబంధం లేదన్నావు, రేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తా అన్నావు. మరి ఎందుకు ఇంతమంది ఆగబట్టినవి? ఒక మల్యాల ఊర్లో ఇంతమంది కాగినాయి, ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబట్టినవు. బ్యాంకులు అప్పిచ్చేటప్పుడు రేషన్ కార్డు అడిగినరా? పాస్బుక్ అడిగిండ్రు అంతే. పాస్బుక్ చూసి అప్పిచ్చినప్పుడు, మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి. ఎందుకు రేషన్ కార్డుతో ముడిపెడుతున్నావు? ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు. రేషన్ కార్డుతో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికైనా రైతుల ఆగ్ర ఆవేశాలు రాకముందు ఈ పండుగ లోపు, వచ్చే బతుకమ్మ దసరా పండుగ లోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగ లోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్ కు వచ్చి నీ సెక్రటరీని ముట్టడించడానికి కూడా తయారున్నాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ.